నమస్కారం సార్, నా పేరు పద్మావతి. నేను హ్యూమన్ రైట్స్లో ఎస్టీసెల్ సౌత్ ఇండియాకి నేను చైర్పర్సన్ సార్. అలాగే అపోలో హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్గా నేను ఇప్పుడు 20 ఇయర్స్ సర్వీస్ చేశాను సార్. ఐజేఎఫ్ ఇండియన్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కూడా నేను మన తెలంగాణ స్టేట్కి మెంబర్గా ఉన్నాను. వన్ నేషన్ అనే న్యూస్ పేపర్కి నేను ఒక సబ్ ఎడిటర్గా కూడా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చోడానికి 4 సంవత్సరాలుగా నేను తపస్సు చేశాను సార్. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సరస్వతి పుత్రులైన మీ ఎదురుగా మేము కూర్చొని మాట్లాడడానికి నేను కొంచెం తడబడుతున్నాను కూడా ఇప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్ టుడే. సో ఈరోజు జరుగుతున్న ఈ సొసైటీకి ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందు కూర్చోవడం జరిగింది సార్. స్త్రీ ఏమైనా సాధించాలి అంటే దానికి ఒక వయసు పరిమితి ఉంటుందా సార్? లేదు, 50 ఇయర్స్ అయితే కూడా దాన్ని ఏమైనా సాధించగలదా? మీ యొక్క అనుభవం చెప్పండి సార్. నాకు తెలిసి స్త్రీకి ఎప్పుడైనా ఏదైనా సాధించాలి అంటే దానికి వయసుతో పనిలేదని. మీరు చరిత్రలో చూస్తే రాణి రుద్రమదేవి అని అందరికీ తెలుస్తుంది. 64వ ఏట యుద్ధంలోకి వెళ్ళిందంటే కెన్ యూ బిలీవ్ అండి? వరంగల్ కోట నుంచి కరీంనగర్ కోట దగ్గరికి 64వ ఏట వెళ్ళిందండి. సరే, మనం ఏమంటామంటే అవును సార్, ఎప్పుడో చరిత్రలో మేము చూడలేదని అనుకుంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. నాకు తెలిసిన ఒక ఆవిడ దాదాపు ఒక 60-65 సంవత్సరాల వయసులో నా దగ్గరికి ఒకసారి వచ్చారు అనుకోకుండా. భర్త చనిపోయేటప్పటికీ పిల్లలు సరిగ్గా చూడలేదు, విసుకుంటున్నారు నా మీద అనేది ఆమె కంప్లైంట్. నేను అన్నాను, మామూలుగా అయితే ఎవరినైనా ఉంటారు అంతేనమ్మా, ఇవాళ సమాజం మారిపోయింది, పిల్లలు మారిపోయారమ్మా, చాలా దారుణమ్మా, స్వార్థమ్మా, ఏవో డైలాగ్ చెప్తారు. నాకు చెప్పలేదు, మీ పిల్లలు జాబులు చేసుకుంటూ మనవాళ్ళు ఏదో జాబులో చదువులో చదువుకుంటూను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా, కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నారా? దిస్ ఇస్ మై క్వశ్చన్. అయ్యో అదేం లేదండి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయని కావాలని కాదు, కానీ బిజీ వల్ల నేను అడగలేకపోతున్నాను. అడుగుంటే అడిగితే ఒకసారి విసుకుంటున్నారండి. ఇది ఆమె అప్పుడు నేను అన్నాను, డీమార్ట్కి వెళ్ళాలి మీరు, నడిచెళ్ళండి అనను. ఏ 64 ఏళ్ళు 65 ఏళ్ళు అనుకుందాం, మీకు ఏ నడవలేరా అంటే చాలా ఏజ్ పెరిగి, ఎంత ఏజ్ పెరిగిపోయింది? మార్నింగ్ వాక్ అనుకోండి, ఈవినింగ్ వాక్ అనుకోండి, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అనారోగ్యం వచ్చి డిపెండ్ అవ్వడం గురించి ఎవరో మాట్లాడలేదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున సంసార సాగరం దుఃఖం అంటాడు ఎవరు? ఆదిశంకరాచార్య. అనారోగ్యమో ఇంకొకటో వాటి గురించి ఇక్కడ మాట్లాడలేదు. మీరైతే ప్రస్తుతం ఫిజికల్గా హాయిగా ఉన్నారు కదా, వైడ్ యూ అన్నెసర్లీ డిపెండ్ ఆన్ అదర్స్? ఓకేనా? సరే కాదండి అనుకుంటే కనుక చిన్న 2 వీలర్ కొనుక్కోండి, ఒక కారు కొనుక్కోండి. నాకు డ్రైవింగ్ రాదు, నేర్చుకోండి. చూద్దాం, ఆమె అలాగ రెచ్చగొట్టాను నేను. ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత మా ఇంటి కారు వచ్చింది ఆవిడ, ఓన్ డ్రైవింగ్, సెల్ఫ్ డ్రైవ్ తోటి. మీ కారు కొనుక్కున్నానండి అని, మా ఆయన పెన్షన్ నాకు వస్తుందండి, ఈఎంఐ కట్టుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, నా 20 ఏళ్ల మనవరాల కన్నా ఎక్కువ ఫాస్ట్గా నేను డ్రైవ్ చేస్తాను. ఏదో తెలుగు సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి, ఇట్లా గ్రానీ ఏదో సినిమాలు, ఓ బేబీ సినిమాలు అనుకుంటా. అలా వృద్ధాప్యం అనేది నువ్వనుకుంటే తప్ప రానిది, గుర్తుంచుకో. వృద్ధాప్యం అనేది నీకు వేసుకునే అతిపెద్ద భారము తప్ప మరొకటి కాదు. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. మనసుకి లేదు, శక్తికి లేదు, సంకల్పానికి లేదు, అంతే. అతిపెద్ద అంటే మీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా తమ జీవితంలో మళ్ళీ 0 స్థాయి నుంచి స్టార్ట్ చేయొచ్చు. దానికి ఏ విధమైన పరిమితులు లేవు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, సాధారణంగా యవ్వనంలో, యంగ్ ఏజ్లో లేదా మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. మనం వృద్ధాప్యంలోకి వెళ్తున్న కొద్దీ ఫిజికల్ ఫిట్నెస్ తగ్గుతుంది. అందు నేనేమంటానంటే, దయచేసి ఆరోగ్యాలు కాపాడుకోండి, బలమైన అది ఫస్ట్ నుంచే చేయండి, 16 ఏళ్ల వయసు నుంచే చేయండి, 13 ఏళ్ల వయసు నుంచే చేయండి. జంక్ ఫుడ్ తినడం మానేయండి, పౌష్టికాహారం తీసుకోండి, న్యూట్రియంట్ ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక యు ఆర్ హ్యావింగ్ హెల్త్. హెల్త్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఏజ్ వచ్చినా నువ్వు స్ట్రాంగ్గా ఫిట్గా ఉంటావు. స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నప్పుడు నువ్వు ఇతరుల మీద ఆధారపడవు. ఇతరుల మీద ఆధారపడకపోతే, ఒకరికి భారం కాకపోతే నీకు ఆత్మన్యూనత రాదు, వాళ్ళు నిన్ను విసుక్కోరు. చాలా లాజిక్ ఎందుకు మిస్ అవుతావు నువ్వు? ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకుని, అంటే ఇక్కడ మాట్లాడేది నువ్వు ఎంత అనుకున్నా
ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకున్నా ఒకసారి ఉండే పరిస్థితి ఉంటుంది. నేను దాని గురించి కాదు, ఇన్ జనరల్ మాట్లాడుతున్నా. మానవుడిగా నువ్వు చేయాల్సినవేంటి, స్త్రీగా నువ్వు చేయాల్సినవేంటి. అందులో మళ్ళీ ఇందులో స్త్రీలకు కొంచెం ఎక్కువ మనకి ఆరోగ్యపరమైన సమస్యలు త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రక్తహీనత లాంటివి కావచ్చు, ఎనీమియా లాంటి అలాంటివి కావచ్చు, థైరాయిడ్ లాంటివి కావచ్చు, ఇలాంటివి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. యూట్రస్ సంబంధించినవి కావచ్చు. అందుకని కొంచెం ఫస్ట్ నుంచి జాగ్రత్త తీసుకుంటున్నాం. ఒకవేళ అలాంటిది ఏమైనా ఫేస్ చేయాల్సి వచ్చినా ధైర్యంగా ఆత్మశక్తితోటి ఫేస్ చేస్తున్నావు, నిన్ను నువ్వు నిలబెట్టుకునే స్థాయిలో ఉండగలగాలి. ఆత్మవిశ్వాసం, మీరు ఆశ్చర్యపోతారు చెప్తానండి, మీరు కావాలంటే యూట్యూబ్ లాంటి వాటిలో కూడా చూడండి. మైండ్కి బాడీకి ఒక రిలేషన్ ఉంటుందండి, దాన్ని సైకోసొమాటిక్ అంటారండి ఇంగ్లీష్లో లేదా మెడికల్లోనండి. అంటే మీరు కెన్ యూ బిలీవ్ అండి, నీ అనారోగ్యాన్ని కానీ నీకు ఏదైనా ఒక డిసీజ్ని కానీ నువ్వు నీ యొక్క బ్రెయిన్ తోటి మార్చుకోవచ్చు అండి. నేను దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఈ మధ్యన చూడటం మొదలుపెట్టానండి. దాని మీద కొంచెం నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను యాక్చువల్గాను. అంటే నేను నమ్మే సిద్ధాంతం అది, కానీ దాన్ని ఐ థింక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ నో సమ్ చటర్జీ అని ఒక ఆయన ఉన్నారండి, డాక్టర్ చటర్జీ అని. హీ డస్ దట్ అనమాట అండి ఆయన. అంటే డాక్టర్ అట్ హోమ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఏది ఉందన్నమాట. అంటే ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను, బిగినింగ్లో ఉన్నాను నేను. అంటే ఎవరింటైనా డిసీజ్ ఉంటే ఆ డాక్టర్ గారు ఆయన దగ్గర వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉంటాడు అనమాట. 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, క్యూర్ చేసి బయటకు వస్తాడు అనమాట. ఆయన ఎలా క్యూర్ చేశాడో అది వీడియో తీసి పెడతాడు అనమాట. సో అందుకని ఇది వెరీ అమేజింగ్ కాన్సెప్ట్ అండి. సో అలా అనుకున్నప్పుడు అలా నేనేది ఏంటంటే, మనకి ఎప్పుడైనా డిసీజెస్ కానీ ఇంకోటి కానీ ఉన్నప్పుడు చాలామంది డాక్టర్లు ఇవాళ కూడా చెప్తే ఏంటంటే, బ్రెయిన్ నీ మైండ్ నీ యాటిట్యూడ్, ఇరిటేషన్ ఎక్కువ ఉందనుకోండి బీపీ వస్తుందండి, యాంగర్ ఎక్కువ ఉందనుకోండి బీపీ వస్తుందండి. సో ఇఫ్ యూ హ్యావ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ఇఫ్ యూ హ్యావ్ బ్యాలెన్స్ ఆఫ్ డైట్, ఇఫ్ యూ హ్యావ్ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఆబ్వియస్లీ నీకు ఏమి రావు కదా. ఇవన్నీ క్రమంగా చేసుకుంటూ వెళ్ళు, చేసుకుంటే బాగుంటుంది కదా, అది యాక్చువల్గా చెప్పేది. అందుకని మైండ్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే, ఆ ఆత్మశక్తిని అర్థం చేసుకుంటే, ఆ బ్రెయిన్ పవర్ని అర్థం చేసుకుంటే, యద్భావం తద్భవతి అన్నట్టుగా నాకు రోగాలు వచ్చేసినాయి, నా బతికింతే, నాకు ఆల్రెడీ వృద్ధాప్యం చేసింది, అమ్మో 60ల్లో పడ్డాను అని అనుకోకండి. చాలామంది స్త్రీలండి మామూలుగా ఇది క్యాజువల్గా చెప్పి ఆన్సర్ ముగిస్తాను. యాక్చువల్గా చాలామంది స్త్రీలు ఏజ్ చెప్పడానికి కొంచెం సంకోచిస్తారు. మామూలుగా మీ ఏజ్ ఎంత అంటే ఎంత అయితే ఎందుకులేండి అంటుంటారు. యాక్చువల్గా నాకు ఎందుకు అనిపిస్తుంది సైకాలజీ పరంగా, మామూలు నాకు తెలిసిన సైకాలజీ పరంగా ఏజ్ చెప్పడానికి ఎందుకు భయపడతాము అంటే, ఎక్కడో నా ఏజ్ పెరిగిపోయిందని అనుకుంటారనై ఉండాలి, లేదా నా అందానికి సంబంధించిన మెజర్మెంట్స్ కానీ చేస్తారనుకోవాలి. కానీ నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఆత్మవిశ్వాసానికి అతిపెద్ద గొప్ప నిర్వచనం ఏదైనా ఇవ్వండి అంటే, నా ఏజ్ ఎంతో నేను చెప్పుకోగలగడం, నా జుట్టుకి రంగు వేయకపోవడం, నాకు తెలిసినంతవరకు ఇంతకు మించిన ఆత్మవిశ్వాసం లేదో అనిపిస్తుంది. అందుకని అంటే అవతల ఏజ్ చెప్పన్న ఉద్దేశం కాదు, ఏజ్ పెరుగుతుందనే భయాన్ని, బేతాళుడు ఏదో భుజాల మీద శవాన్ని పెట్టుకు ఏదో ఎక్కడ ఎక్కడ మార్కుడు బేతాళుడు పెట్టుకున్నట్టుగా కాకుండా, ఏజ్ అయితే ఏంటి రా భయ్, నాకు 66 ఏళ్ళు అయితే ఏంటి, నాన్నటితే 66 ఏళ్ళు వయసు కూడా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోగలిగిన వాళ్ళు చదువుతుంది రావాలి ఎగ్జాక్ట్లీ కాకుండా ఎగ్జాక్ట్లీ ఆ శక్తికి రాగలగాలన్నమాట. అందుకని 60 ఏళ్ళు దాటిన 50 ఏళ్ళు దాటిన స్త్రీలు ఎవరైనా ఈ వీడియో చూస్తే అర్జెంటుగా ఓపెన్ చేయండి, జీన్స్ ప్యాంటు టీషర్ట్లకి షిఫ్ట్ అయిపోండి, చిన్న బుజ్జి కారు నానో కారు కొనుక్కోండి, జూయి జూయి అని వెళ్ళిపోండి, మేము ఏదో కోక్కో ఏదో కొనుక్కోండి. కానీ అచీవ్ చేసే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సింది ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలంటారు? 60 ఇయర్స్ ఏజ్ లో కూడా మనం 40 ఇయర్స్ లాగా మూవ్ అవ్వచ్చు అని, ఆ ఒడిదుడుకుల్ని కూడా అధిగమించాలి అంటే దానికి ఒక సూత్రం చెప్పండి సార్. ఒడిదుడుకుల్ని అధిగమించాలి అనే దానికి నేను చెప్పే సూత్రం ఏంటంటే, ఒడిదుడుకులు రావాలని కోరుకోవాలి. సింపుల్. ఇప్పుడు 1+1=2 ఎంత అని అడిగితే ఎవరని చెప్తారు? 200×500/500 అంటే చెప్పడం కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నావు, బ్రెయిన్కైనా పదును పెడుతున్నావు, పెన్ను పేపర్ తీసుకుని లెక్కలలా వేస్తున్నావు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, పెద్ద సమస్య వచ్చినప్పుడు నువ్వు బ్రెయిన్కి పదును పెడతావు,
చిన్న సమస్య వచ్చినప్పుడు క్యాజువల్గా ఎంత 1+ 1 అంటు అని క్యాజువల్ చెప్తున్నాను, 2 × 2 = 4 అని చెప్తున్నాను, జీడిపప్పు తింటాను అని చెప్తున్నాను. అంటే యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రాబ్లమ్. ఇఫ్ ఇట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు యూ, ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ క్రైసిస్ ఆబ్వియస్లీ ఆర్ గివింగ్ వాట్ వి కాల్ షార్పనింగ్ యువర్ మైండ్. మీరు అన్నది రైట్ అండి, అన్నీ బాగుంటే నువ్వెందుకు ఎవడైనా చేస్తారు కదా, ఏమీ బాగుండనప్పుడు చేస్తేనే కదా. మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి, ఐఏఎస్ ర్యాంకర్ ఎవరన్నా వచ్చింది అనుకుందామండి, వాచ్మెన్ కొడుకో లేదా చదువుకొని వాళ్ళ అబ్బాయో లేకపోతే కనుక ఒక తెలుగు మీడియం స్టూడెంట్కో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ వస్తే మీకు తెలిసిన ఈ పెద్ద పెద్ద ఈనాడు లాంటి వాటిలో వేస్తారు, ఇంటర్వ్యూలు అద్భుతం ఉంటాయి. అదే ఆల్రెడీ ఐఆర్ఎస్ అయ్యో ఐపీఎస్ అయ్యో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ గారు అబ్బాయో కనుక టాపర్ వస్తే వేస్తారు, కవరేజ్ ఉంటుంది కానీ ఎమోషన్ ఉండదు అందులో. ఎందుకంటే చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఐఏఎస్, వాళ్ళ అమ్మగారు ఐపీఎస్, వాళ్ళ అన్నయ్య డాక్టరు, వాళ్ళ తమ్ముడేమో లాయరు, ఇతను ఐఏఎస్ అయ్యాడు, పెద్దగా క్లియరింగ్ లేదని. అదే అమ్మ చదువుకోలేదు నాన్న చదువుకోలేదు, అక్కేమో కూలి పనికి వెళ్తోంది, బావగారేమో డిసేబుల్ అనుకుందాం ఉదాహరణగా ఇంట్లో, అప్పుడు ఆ ఇంట్లోంచి ఒకడు కనుక ఐఏఎస్ అయితే కనుక జాతిరత్నంగా మేలి ముఖ్యంగా చెప్తున్నాం. మరి అంటే హిస్టరీని ఎవరు క్రియేట్ చేస్తున్నారండి, హిస్టరీలో ఎవరు హీరోలు హీరోయిన్లు అండి, కష్టాలతో బయటకు వచ్చిన వాళ్ళే, కష్టాలను అధిగమించిన వాళ్ళే. అందులో మీరు ఇందాక చెప్పిన ఒడిదుడుకులు ఎవరికైతే వచ్చి వాటిని అధిగమించారో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి ఒడిదుడుకులు అధిగమించడానికి ఉన్న ఒకే ఒక సూత్రం ఏంటంటే ఇంకా రమ్మని కోరుకోవడం. సింపుల్.